మమ్మల్ని చూసి భారత్ నేర్చుకుంటుందంటూ ఉపన్యాసాలు ఇచ్చేటువంటి పాకిస్తాన్ నాయకులు ఇప్పుడు సిగ్గుతో తలడిల్లిపోతున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి భారత్ నేర్చుకుంటే భారత్ ఏం చేస్తే అది అక్కడ చేస్తోంది వాస్తవంగా విదేశాంగ విధానంలో స్వతంత్ర విదేశాంగ విధానం భారత్ దేనని చివరికి ఆదేశంలో ఉన్న రాజకీయ నాయకులే చెప్పుకోవాల్సి వచ్చింది కదా చివరికి ఇప్పుడు బా పాకిస్తాన్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి అర్జెంటుగా అమెరికాకి పోయాడు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఇషాక్ బార్ అమెరికా వెళ్ళి అడుగుతున్నది ఏంటంటే రష్యా దగ్గర ప్రైస్ క్యాప్తో సంబంధం లేకుండా భారతదేశం ఆయిల్ కొంటుంది చైనా కూడా కొంటోంది వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తుంది అంటే రష్యా నేరుగా కొనుక్కుంటే గనక ఈ ప్రైస్ క్యాప్ అమెరికా కూటమిలో చేరకుండా కొనుక్కుంటే గనక ముప్పై శాతం డిస్కౌంట్కి ఇస్తుంది వాళ్ళు తక్కువ రేటు కొనుక్కుంటున్నారు మా దేశం అంతకంటే వాళ్ళకి ఏ ఆర్థిక సంక్షోభం లేకపోయినా వాళ్ళు దానివల్ల లబ్ధి పొందుతున్నారు మా దేశంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్తో మాకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఇప్పటికూ కూడా నూట అరవై రూపాయలు ఉంది అక్కడ పెట్రోల్ ఇదివరకు రెండు వందల యాభై దాకా వెళ్ళి ప్రజా తిరుగుబాటు తర్వాత ఈ ప్రభుత్వం అమెరికాతో సంబంధాలు పెట్టుకున్న తర్వాత అక్కడ కంట్రోల్లోకి వచ్చి ఐఎంఎఫ్ లోన్స్ రావడం ఎఫ్ఏటిఎఫ్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు నూట అరవై నూట డెబ్బై రూపాయల రేంజ్లో పలుకుతున్నటువంటి కాబట్టి అది మా ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇప్పుడు ఇమ్రాన్ ఓ పక్కన మమ్మల్ని వెంటాడుతున్నటువంటి వేళ మేము సక్సెస్ కావాలంటే రష్యా నుండి ఆయిల్ కొనుక్కోవాలి మమ్మల్ని అనుమతించండి అంటే అక్కడ వాళ్ళు సామ్రాట్లు చక్రవర్తులు వీళ్ళు బానిస లేదా సామంతరాజులు అనమాట ఆ కోణంలో వీళ్ళు అడుగుతున్న పరిస్థితి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది